Let's dive into word of God. Matthew chapter 28, verse 18 to 20. Please, attention is very important. So do not miss any word. Oka single word kuda miss avakunda dayachesi. And we are studying, right? This is not like Sunday. This is more than Sunday. Matthew chapter 28, verse 18 to 20. Matthew Suvartha, 28వ అధ్యాయము, 18 నుంచి 20వ వచనం వరకు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. వావ్, విల్ సీ ఇంగ్లీష్. మాథ్యూ చాప్టర్ 28 వర్సెస్ 18 టు 20. And Jesus came and spoke unto them, saying, All power is given unto me in heaven and in earth. Underline that word. It's very important. All power is given unto me in heaven and in earth. Look at that. Continuation. Verse 19. Yeah. Go ye therefore and teach all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Ghost, teaching them to observe all things whatsoever I have commanded you, and lo, I am with you always, even unto the end of the world. Amen. 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 18th. Aithe Yesu vari yaddaku vachi paralokamandunu bhoomidanu నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది. ఇంగ్లీష్లో ఏమన్నా ఉందంటే చదవండి. అండ్ జీసస్ కేమ్ అండ్ స్పోక్ అన్ టు దెమ్ సేయింగ్, ఆల్ పవర్ ఇస్ గివెన్ అన్ టు మీ ఇన్ హెవెన్ అండ్ ఇన్ ఎర్త్. ఆల్ పవర్ ఇస్ గివెన్ అన్ టు మీ ఇన్ హెవెన్ అండ్ ఇన్ ఎర్త్. ఒక చిన్నగా టచ్ చేసి వదులుతాను, మళ్ళీ ఎప్పుడన్నా ఎక్కడన్నా చూద్దాం సండే సర్వీస్లో కానీ మరి ఎక్కడైనా. ఆల్ పవర్ ఈజ్ గివెన్ అన్ టు మీ ఇన్ హెవెన్ అండ్ ఇన్ ఎర్త్. ఆల్ పవర్, మై బ్రదర్, దేవుడితో నీకు వ్యక్తిగత సంబంధం ఉంటే ఈ మాట నీకు లైఫ్ టైం ఉపయోగపడుతుంది. ఐమ్ టెల్లింగ్ యూ, లిజన్ దిస్. ఏమండి, ఇక్కడ ఉద్యోగం చేసేవారు ఉన్నారు, ఎడ్యుకేటెడ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్లో ఉన్న పిల్లలు ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ ఉన్నవారు ఉన్నారు. పవర్ గివెన్ అన్ టు మీ, నాకు సర్వాధికారం పరలోకంలో భూమి మీద ఇవ్వబడింది. హౌ డు యూ ఐడెంటిఫై జీసస్? మనము ఒక సీఎం కానీ పిఎం కానీ వస్తుంటే, ఒక సీఎం కానీ పిఎం కానీ ఒక లీడర్ ఎమ్మెల్యేలు వస్తూ ఉంటే మనం చూస్తే చాలా హడావుడిగా కనిపిస్తుంది. నీకు వాతావరణం కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. ఒకరోజు బ్యాప్టిజం ఇచ్చి యోహాను బ్యాప్టిజం ఇస్తుంటే అరణ్యంలో, ఎందుకు బ్యాప్టిజం ఇస్తున్నాడు అంటే ప్రజల్ని పాపం నుంచి మారుమనిషి పొందడానికి ఒకటే కాదు, హీ వాంట్స్ టు ఐడెంటిఫై జీసస్. హూ ఈజ్ జీసస్? దట్స్ హిస్ కాలింగ్. అసలు యేసు ఎవరో కనుక్కోవడానికి ఆయన బ్యాప్టిజం అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేశారు. అయితే బ్యాప్టిజం తీసుకోవడానికి వస్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ వస్తే ఏమన్నాడంటే, సర్పసంతానమా మీకు ఎవరు చెప్పారు?
అంటే హీ కుడ్ ఐడెంటిఫై, వాళ్ళని చూసి వీళ్ళు ఎవరు అన్నది బ్యాప్టిజానికి ముందే డిసైడ్ చేశాడు. సేమ్ వే అదే జాన్ యేసు ప్రభు వారిని కనుక్కోవడానికి గల రీజన్ ఏంటంటే, ఆల్ పవర్ ఈజ్ గివెన్ అన్ టు మీ ఇన్ హెవెన్ అండ్ ఎర్త్. అంత పవర్ కలిగి ఉండి దాన్ని అక్కడ వదిలేసి భూమి మీదకి వచ్చి బ్యాప్టిజం తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు ద వే హీ వాజ్ వాకింగ్ టువర్డ్స్ టు జాన్, ఒక కామన్ మ్యాన్ దగ్గరికి, ఒక మనుష్యుడి దగ్గరికి బ్యాప్టిజం తీసుకోవడానికి నడిచి వస్తున్న విధానమును చూసి, ఇదిగో ఆల్ పవర్, ఆ మనిషిలో ఉన్న ఆ పవర్ అథారిటీ ఏంటంటే హ్యూమిలిటీని చూసి ఈ మనిషిని యేసు ప్రభు అని చెప్పారు. ఇట్స్ ఐడెంటిఫైయింగ్, హీ ఐడెంటిఫైడ్ దాట్. ద వే యు ఆర్ గోయింగ్ టు చర్చ్, ద వే యు ఆర్ గోయింగ్ టు ఫెలోషిప్ డిటర్మైన్స్, అది నీ మీద ఒక ముద్ర వేస్తుంది. పవర్, ఆల్ పవర్ ఈజ్ గివెన్ అన్ టు మీ ఇన్ హెవెన్ అండ్ ఎర్త్. పరలోకంలో భూమి మీద నాకు ఇంత పవర్ ఇవ్వబడ్డది, ఆ పవర్ని హీ కుడ్ కంటైన్ ఇన్ హిజ్ ఫిజికల్ బాడీ, యట్ హీ కెన్ స్టాండ్. బట్ అదే ప్రజెన్స్లో మనం నిలబడలేము. ఇమాజిన్, హెవెన్లో ఉన్న అథారిటీ, భూమి మీద ఉన్న అథారిటీ. ఒక ఎమ్మెల్యేనే కంట్రోల్ చేయలేము మనం, ఒక లోకల్ లీడర్, పంచాయతీ లీడర్ని మనం కంట్రోల్ చేయలేము. అని చూస్తే భయపడిపోతాం, వాడు చేసే విధానం ఏమంటాడు ఏం చేస్తాడో అని. ఒక అమెరికా ప్రెసిడెంట్ అంటే ఇంకా అంగం ఉంటుంది. ఇవాంక వాళ్ళ ట్రంప్ గారి కూతురు వస్తే ఎంతో హడావుడి చేశారు. ఇమాజిన్, ఆల్ పవర్, సమస్త విధములైన పవర్ నిండు కొండలాగా ఆ మనిషిలు ఉంటే, ఆయన వస్తుంటే, ఆయన నడిచి వస్తుంటే, ఇమాజిన్ సమ్ పవర్ ఈజ్ మూవింగ్ హిమ్. ఆయన నడిపిస్తూ వస్తుంటే కనీసం ఇట్లా ఒరగడం కానీ, ఇట్లా నిలబడడం కానీ, పడిపోవడం కానీ ఏం జరగలే, అంత హంబుల్గా వస్తున్నాడు. ఇన్ ద సేమ్ వే గాడ్ సెడ్, గోయి ఇన్ టు ద వరల్డ్, మీరు లోకంలోకి వెళ్ళి, ప్రపంచంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించేట. ద వే నేను పవర్ని ఎలా కంటైన్ చేసి నా లోపల పెట్టుకుని, నేను ఎలా మీతో ఈ 3.5 సంవత్సరాలు నడిచానో అదే పవర్ని మీకు ఇస్తున్నా, అలాగే మీరు నడవాలా. జీసస్. సో వీ మస్ట్ ఇన్వెస్టిగేట్ ది క్యారెక్టరిస్టిక్స్ అండ్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ జీసస్. హలో, ఇమాజిన్, సేమ్ పవర్ అండ్ అథారిటీ ఈజ్ గివెన్ అన్ టు అస్ నౌ, మనకి ఇచ్చాడు. నౌ హీ ఈజ్ టెల్లింగ్, ఇప్పుడు చెప్తున్నా, గోయింగ్ టు ద వరల్డ్, ఇప్పుడు వెళ్ళండి. ద వే ఐ కేమ్ ఫ్రమ్ హెవెన్, ద వే ఐఎమ్ గోయింగ్ బ్యాక్. ఇమాజిన్, చూడండి, నేను నా ఆల్టిట్యూడ్స్ నేను ఎలా మెయింటైన్ చేశానో. యూ షుడ్ మెయింటైన్ యాజ్ ఎ డిసైపుల్, ఒక శిష్యుడిగా, ఒక ఫెలోషిప్గా వస్తున్న ఒక ఫ్యామిలీగా నీవు వెళ్తున్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, లోపలికి వస్తున్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ఇమాజిన్, పవర్ కంటైన్ ఉన్న వ్యక్తి, ద వే హీ హ్యాండిల్ సిచ్యువేషన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్, నాట్ డిఫికల్ట్. ప్లీజ్, యాక్చువల్లీ దట్స్ నాట్ మై సబ్జెక్ట్, బట్ సబ్జెక్ట్లో భాగమే కానీ. యా, వర్స్ 19. యా, గోయి దేర్ఫోర్, నౌ హీ ఈస్ టెల్లింగ్ దట్ గోయి దేర్ఫోర్, ఇలా వెళ్ళండి. ద వే ఐ కేమ్ అండ్ హ్యాండిల్డ్ ఇన్ ద గో, and teach all nations. Okay, nimisham, sorry, can you please shift that side? I'm getting deep. I'm mere kada, please you come that side. Yeah, please. Go ye therefore and teach all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Ghost. This is very important. Baptize them. బ్యాప్టిజం వాళ్ళకి నా నామములోకి వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే బ్యాప్టిజమ్స్లో డాక్ట్రిన్స్ అనేవి వచ్చాయి, మీకు తెలుసో లేదో నాకైతే తెలీదు. హీబ్రూస్లోకి వెళ్తే ది డాక్ట్రిన్ ఆఫ్ బ్యాప్టిజం అని ఉంది.
ఎందుకంటే మంచిది ఒకసారి క్లియర్ చేద్దామా వచనం. హీబ్రూస్ చాప్టర్ 6:1-2 ఇంగ్లీష్లో చూస్తే సరిపోతుంది. అండ్ విల్ కమ్ బ్యాక్ టు మాథ్యూ జస్ట్ టు క్లియర్ దాట్. ఎందుకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోకే బ్యాప్టిజం ఇవ్వమన్నారు అని అంటే, దేర్ ఆర్ సమ్ డాక్ట్రిన్స్ అబౌట్ బ్యాప్టిజం ఇన్ ద మార్కెట్. టీచింగ్స్ ఒకటే కాదండి, యాజ్ ఎ పాస్టర్గా నేను తెలుసుకున్న విషయాలు చాలా ఉన్నాయి. బ్యాప్టిజం ఇచ్చి చూడండి, ఇక్కడ మాట రాశారు హీబ్రూస్ చాప్టర్ 6:1. Therefore, leaving the principles of the doctrine of Christ, let us go on unto perfection, not laying again the foundation of repentance from dead works and of faith toward God, of the doctrines of baptisms, of the doctrine of baptisms. Imagine. Hemanand ikkada doctrines of బ్యాప్టిజంను కూడా ఎలా తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి అనే డాక్ట్రిన్ వస్తుంది. ఐ నో దట్. ఏ దిస్ వాజ్ జీసస్. యేసుప్రభు వారు చెప్తారు, మీరు లోకంలోకి వెళ్ళినప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోకి వాళ్ళని బ్యాప్టిజం ఇవ్వాలి. మరి బయట ఇచ్చేవారు ఎలా ఇస్తున్నారు? సేమ్ ఇస్తున్నారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో నామంలోకి ఇస్తున్నారు. కానీ కొన్ని చర్చెస్ ఉన్నారు, కొంతమంది పాస్టర్స్ ఉన్నారు, మా చర్చిలోనే బ్యాప్టిజం తీసుకుంటేనే నీకు హెవెన్కి వెళ్తావనే మార్కెట్ ఉన్నది. నాకు తెలిసిన పాస్టర్సు మన దగ్గర బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళని తీసుకపోయి రెండోసారి మూడోసారి ముంచిన పాస్టర్స్ నా ఫెలో బ్రదర్సే ఉన్నారు. ఇమాజిన్, అక్కడ తీసుకున్నది బ్యాప్టిజం కాదంటే అవునంట, కానీ ఇక్కడ తీసుకుంటే హెవెన్కి వెళ్తారంట. దట్స్ ద డాక్ట్రిన్. Hello, there is controversy in baptism. That's why you must take baptism in the name of Father, Son, and Holy Ghost. Yeah, come back to Matthew. Verse 19. Yeah, 28 verse 19. Go ye therefore and teach all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Ghost, teaching them to observe all things whatsoever I have commanded you. Yes, come to Mark chapter 16 verse 15 to 18. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నన్ను బాప్టిజం పొందువాడు రక్షింపబడును, నమ్మిన వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును, ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగిననో అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుదురని వారితో యా చెప్పాను. ప్లీజ్ సార్, వర్స్ 16 ఆఫ్ మాథ్యూ చాప్టర్ 16. యా, హీ దట్ బిలీవెత్ అండ్ ఈస్ బ్యాప్టైజ్డ్ షల్ బి సేవ్డ్, బట్ హీ దట్ బిలీవెత్ నాట్ షల్ బి డామ్డ్. యా, అండ్ దీస్ సైన్స్ షల్ ఫాలో దెమ్ దట్ బిలీవ్. ఇన్ మై నేమ్ షల్ దే క్యాస్ట్ అవుట్ డెవిల్స్. They shall speak with new tongues. They shall take up serpents. And if they drink any deadly thing, it shall not hurt them. Wow. They shall lay hands on the sick. And they shall recover. Verse 19. Yeah. So then after... It's okay. 18 is last. Thank you. Now, and these signs shall follow them that believe. In my name shall they cast out devils. Devils, manifest అవుతున్న devils డెవిల్సే కాదు, ఇంకా కొన్ని demons ఉన్నాయి. There are different kinds of and what attitude, what temper, we cannot read. Sometimes they hide అయితే you cannot find out. ఒక believer, ఒక pastor,
ఒక అపోస్టల్, ఒక ప్రాఫెట్, ఒక అనాయింటెడ్ మ్యాన్, ఇలా లెవెల్స్ ఎలా ఉన్నాయో డీమన్స్ హైడ్ అయి దాచుకొని ఉండడం కూడా లెవెల్స్ ఉన్నాయి. కాబట్టి అన్నీ ఐడెంటిఫై చేయడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీరు ఇన్ మై నేమ్ క్యాస్ట్ అవుట్ డీమన్స్, డెవిల్స్ ఇన్ మై నేమ్, ఇన్ యు బి ఇన్ మై నేమ్. నువ్వు నా నామము లోపల ఉండి యు మస్ట్ క్యాస్ట్ అవుట్ దాట్. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటంటే, సమ్టైమ్స్ వీ యూజ్ ద సేమ్ నేమ్, రైట్? యేసు ప్రభు నామ, ఇన్ జీసస్ నేమ్ గో అంటే పోదు. కారణం ఏంటి? సేమ్ నేమ్, రైట్? సేమ్ నేమ్, బట్ డెవిల్స్ వెళ్ళట్లేదు. కారణం ఏంటంటే, ఇన్ మై నేమ్ అనే అర్థం ఏంటంటే, ఇన్ మై క్యారెక్టర్, ఇన్ మై క్యారెక్టర్ యు స్టాండ్, యు పొజిషన్ యువర్ సెల్ఫ్ ఇన్ మై క్యారెక్టర్, దెన్ క్యాస్ట్ అవుట్ ద డీమన్స్. హలో, లిజన్ లిజన్ దిస్. యు పొజిషన్ యువర్ సెల్ఫ్ ఇన్ మై నేమ్ ఫస్ట్. నా నామమును నేను భూమి మీద నేను ఉన్నప్పుడు నా క్యారెక్టర్ని ఎలాగైతే మెయింటైన్ చేసిన సేమ్ వే ఐఎమ్ గివింగ్ యూ, నా నామము మీకు ఇస్తున్నా. ఈ నామమును మీరు ఎప్పుడైతే పొజిషన్ చేసుకుని ఇందులో నిలబడతారో, దెన్ క్యాస్ట్ అవుట్ డీమన్స్. మీరు అప్పుడు చేతులు ఉంచగా రోగులు స్వస్థపడతారు. ఇన్ మై క్యారెక్టర్. సో క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. యాజ్ ఎ బిలీవర్, యాజ్ ఎ పాస్టర్, యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్, యు మస్ట్ నో దిస్. నువ్వు ఆయన క్యారెక్టర్లో నిలబడితే యు నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ యు ఆర్. మనం ఏంటో చెప్పాల్సిన అవసరము లేదు. వా, బ్యూటిఫుల్ లైన్. అండ్ దీస్ సైన్స్ షల్ ఫాలో దెమ్ దట్ బిలీవ్. యా, 16 వర్స్ 17, రైట్? యా, 17. ఇన్ మై నేమ్ షల్ దే క్యాస్ట్ అవుట్ డెవిల్స్. ఇన్ మై నేమ్, యు పొజిషన్ యువర్ సెల్ఫ్ ఇన్ మై నేమ్. నా నేమ్ లో, నా పేరులో నిలబడాలి నువ్వు. ఆహా. దే షల్ స్పీక్ విత్ న్యూ టంగ్స్. దే షల్ స్పీక్ విత్ న్యూ టంగ్స్. దే షల్ టేక్ అప్ సర్పెంట్స్. అండ్ ఇఫ్ దే డ్రింక్ ఎనీ డెడ్లీ థింగ్, ఇట్ షల్ నాట్ హర్ట్ దెమ్. రీసెంట్గా ఏదో ఒక వీడియో వచ్చింది, ఎవరో ఇక్కడే ఆంధ్రాలో అనుకుంటా ఒక పాస్టర్ గారిని పట్టుకొని విషం బీర్ పట్టుకొచ్చి ఆయనకి ఇస్తున్నారు. నువ్వు తాగు, ఇది తాగు, ఇది తాగు, బైబిల్లో ఉంది కదా, ఇక్కడ ఏమని ఉంది, మీరు మరణకరమైనది ఏది తాగినది మీకు హాని చేయదని ఉంది కదా, ఉంది కదా, తాగు తాగు అంటున్నారు ఆయన్ని. ఆయన నేనేదో తాగుతాను, పాస్టర్ పారిపోతున్నారు. అదే బైబుల్ చెబుతుంది మరణకరమైనది ఏదైనా తాగితే నువ్వు చనిపోవని చెబుతుంది, కానీ మరణకరమైనది ఎవరైనా ఇస్తే తాగమని ఉందా పోని? లేదు కదా. సో యు పొజిషన్ ఇన్ మై నేమ్. నా పేరులో ఉంటే విషము అనేది, విషపూరితమైన మాటలు, కర్సెస్ షల్ నాట్ ప్రాస్పర్ అని అర్థం. కర్సెస్, పాయిజనస్ వర్డ్స్, పాయిజనస్ కర్సెస్ అనేవి మీ మీద పనిచేయవు అని అర్థం. నౌ వి ఆర్ ఎంటరింగ్ ఇన్ టు వెరీ ఇంపార్టెంట్ ఏరియా. ఎస్, ఇట్ షల్ నాట్ హర్ట్ దెమ్. They shall lay hands on the sick and they shall recover. Wow. Ippudu 15th ku vaddam. And he said unto them, yes, go ye into all the world and preach the gospel to every creature. Now we are studying about part 2 about creatures. Go ye into the world, sarva srushti loki velli, meeru సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. క్రీచర్స్, మళ్ళీ ఆ మాట చూడండి, అగైన్ అగైన్ ఎ డిఫరెంట్ డైమెన్షన్. నౌ వీఆర్ స్టార్టింగ్ దట్. కమ్. యా, గో ఈ ఇన్ టు ఆల్ ది వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పల్ టు ఎవ్రీ క్రీచర్. ప్రీచ్ ద గాస్పల్ అంటు ఎవ్రీ క్రీచర్. క్రీచర్, క్రీచర్, క్రీచర్. క్రీచర్స్ అంటే మనం చూసాం ఏంటివి?
జీవులు, జీవం కలిగిన ప్రతిది కూడా ఒక క్రీచరే. అయితే బైబిల్ ఏం చెబుతుందంటే మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి క్రీచర్స్కి గాస్పల్ చెప్పండి, ఇంక్లూడింగ్ మ్యాన్. వై? ఎందుకంటే ఒక చిన్న విషయం ఏంటంటే క్రీచర్స్ అనే వాటికి మీరు సువార్త ప్రకటించాల్సిన అవసరత ఏర్పడ్డది. జెనెసిస్లోకి వెళ్దాం ఒకసారి. జెనెసిస్ చాప్టర్ 1:27-28. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఆహా, చదవండి అమ్మా. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. కంటిన్యూషన్ ఇంటికి వెళ్ళి చదవండి. నౌ లిసన్, ఇక్కడ ఏమన్నారంటే 28 ఇంగ్లీష్లో ఉండదా ఆ మాట, చదవండి. And God blessed them. God blessed them. And God said unto them. God said unto them. Be fruitful. Be ye fruitful. And multiply. And multiply. And replenish the earth. Uh-huh. And subdue it. And have dominion over the fish of the sea. And over the fowl of the air. And over every living thing that moveth upon the earth. Look at this. This power was given to first Adam. భూమి మీద ఉన్న ప్రతి క్రీచర్ మీద ఆదాముకి పవర్ ఇచ్చాడు, టు సబ్జూ దెమ్, టు రూల్ ఓవర్ దెమ్. వాటి మీద పవర్ అథారిటీ ఇచ్చాడు. యానిమల్స్ మీద, సముద్రపు చేపల మీద, ప్రాకు పురుగుల మీద, ప్రతి లివింగ్ థింగ్ మీద అధికారం దేవుడు ఇచ్చాడు. ఇమాజిన్ వై? ఎందుకంటే దేవుడు మట్టిని తీసి మనిషిని చేసినప్పుడు ఈ మట్టిలో ఉండేటటువంటి క్రీచర్సే ఈరోజు డిసీజెస్గా మారుతున్నాయి.